हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल गायत्री किचन एंड व्लॉग्स तेलुगु। ఈ రోజు మనం వీడియోలో పదే పది నిమిషాల్లో చేసుకునే టమాటా రోటి పచ్చడి అలాంటి చేయలో నేర్చుకుందామండి। మనం ఏ కూరలు లేకపోయినా ఈ పచ్చడితోనే రైస్ అంతా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా క్విక్గా అయిపోతుందండి। మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి। ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి। చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి, పచ్చిమిర్చి ఒక నాలుగు, పచ్చిమిర్చి టొమాటో ఈ సైజులో కట్ చేసుకోవాలి, అలాగే పల్లీలు కొంచెం పల్లీలు కొంచెం పల్లీలు తీసుకుని కొంచెం చింతపండు తీసుకోవాలండి। తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని మనం ఎంత కావాలంటే దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవచ్చండి। ఇప్పుడు పల్లీలు వేస్తున్నాను, మనం ఎక్కువ కారం తినమని మేమైతే అంత తక్కువ వేసాను, లేకపోతే కొంచెం రోటి పచ్చళ్ళకి ఎక్కువ కారం ఉండాలి। పల్లీలు కొంచెం వేగగా పచ్చిమిర్చి కూడా వేసానండి, పచ్చిమిర్చి కొంచెం వేగాక టమాటాలు వేసేద్దాము, ఎక్కువ వేగక్కర్లేదు, పల్లీలు అవి మళ్ళీ మాడిపోతాయి, టమాటాలతో పాటు వేగిపోతాయి। టమాటాలన్నీ కూడా వేసేసి ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాము, మొత్తం మిక్స్ చేసేసి మూత పెడదాము। మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెట్టేస్తే బాగా మగ్గిపోతాయండి, చాలా వరకు మగ్గిపోయినాయండి। ఒకసారి అంతా మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము, మగ్గనిచ్చి ఇప్పుడు కొంచెం చింతపండు ఉప్పు, కల్లుప్పు అయితే బాగుంటుందండి రెండు రోటి పచ్చళ్ళకి, కల్లుప్పు కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేద్దాము। ఉప్పు వేసాక వెంటనే బాగా పేస్ట్ అయిపోతుందండి టమాటా, బాగా మగ్గిపోతుంది। ఉప్పు చింతపండు వేసేసి ఇలా బాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఒక 5 మినిట్స్, మెత్తబడితే చాలండి ముక్క, డ్రై అయిపోతే బాగోదు పచ్చడి, ఇలా కొంచెం వాటరీగానే ఉండాలి। ఇలా అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటే త్వరగా చల్లారుతుందండి। అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి, అవి కూడా మనం పచ్చి వేసేసి రుబ్బేసుకుందాము, చల్లారైపోయిందండి। ఇప్పుడు మనం రోడ్ పచ్చడి కాబట్టి రోట్లో చేస్తున్నాను, మీ దగ్గర రోల్ ఉంటే రోల్లో చేసుకోవచ్చు, లేకపోతే మిక్సీలోనే ఆడేసుకోవచ్చు, కచ్చా పచ్చగా ఆడుకోవాలి। ఈ మిక్సీ అంతా పట్టుకెళ్ళి రోల్లో వేసేసి రుబ్బుతున్నానండి, చాలా టేస్టీగా ఉందండి రోల్లో రుబ్బడం వల్ల। మన పాతకాల పచ్చళ్ళు ఇలాగే చేసేవారు కదండి, మిక్సీ కంటే ఇదే హెల్దీ కూడా మనకి। ఒకసారి నలగనిచ్చేసి అప్పుడు కొత్తిమీర కరివేపాకు వేద్దాము, మామూలుగా అయితే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు, కార్తీక మాసం అని చెప్పి వెల్లుల్లిపాయ మానేసాము, ఫస్ట్ రుబ్బినప్పుడే పచ్చి వెల్లుల్లిపాయ వేసి రుబ్బేయచ్చండి, బాగుంటుంది టేస్ట్। ఇలా కొంచెం నలిగాక అప్పుడు కరివేపాకు కొత్తిమీర వేద్దాము, పల్లీలు ఉన్నాయి కదండి కొంచెం టైం పడుతుంది, ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర కూడా వేసేస్తున్నాను। కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసి కొంచెం కొత్తిమీర చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని కరివేపాకు కూడా వేసేసి మిక్స్ బాగా రుబ్బేద్దాము, మనం ఇష్టమైతే తాలింపు వేసుకోవచ్చు, లేకపోతే ఇలా అయినా తినేయచ్చండి, నేనైతే తాలింపు పెట్టాను। ఇలా నలిగాక అప్పుడు మనం కప్పులోకి తీసేసుకుందామండి, ఒక 10 నిమిషాలు అయిపోతుందండి। వంకాయ టమాటా చేసుకోవచ్చు, అలాగే దోసకాయ టమాటా చేసుకోవచ్చు, మనం ఏ పచ్చడైనా రోట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి। మంచి ఎక్సర్సైజ్ కూడా అండి, మన మిక్సీ వచ్చేయడం వల్లే మనకి ఇప్పుడు అందరికీ ఫ్యాట్స్ పెరిగిపోతున్నాయి, అదే ఇదివరకు పద్ధతిలో చేసేవన్నీ కూడా ఎక్సర్సైజ్లో పనికొస్తాయండి। తర్వాత ఇలా అయ్యాక మనం ఒక కప్పులోకి తీసేసుకుందాము, తీసుకుని ఇప్పుడు తాలింపు వేసేద్దామండి, స్టవ్ ఆన్ చేసి చిన్న బాండీలో ఆయిల్ వేసానండి, ఆయిల్ కొంచెం కాగాక తాలింపు దినుసులు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిర్చి వేసాను, కరివేపాకు ఆల్రెడీ వేసేసాను కదండి, ఇవి కొంచెం వేగాక అప్పుడు ఇంగు వేసుకుందాం, మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి। పసుపు వేసాను,
కొంచెం వేగక లాస్ట్ నింగ్ వేద్దామండి. పచ్చడిని ఒక స్టీల్ కప్లో తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంగు వేస్తున్నాను. ఇంగు వేసి ఎక్కువసేపు చక్కలేదు కట్టేసి ఇప్పుడు ఈ తాలింపుని తీసుకెళ్ళి పచ్చళ్ళలో వేసేద్దామండి. పచ్చళ్ళలో వేసి బాగా మిక్స్ చేసేస్తే మన టొమాటో రోటి పచ్చడి రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ లైక్స్ కామెంట్స్ వల్ల మన వీడియోలు అందరికీ రీచ్ అవుతాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి కూడా రీచ్ అవుతాయి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్ ఫ్రెండ్స్.